మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్, అంతేందుకు నా ఫ్యామిలీ కూడా తెలీదు. మరి ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని, మేము తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి, అతంది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు. 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంప్లో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు రెండు పీకేసి ఈ బియర్ బాటిల్ దాన్ని కింద నుంచి లోపలికి మొత్తం లోపలికి తోసేసి పగలగొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు ఆ మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా, అక్కడ రోజు మేము చస్తున్నాం.